మీ వీడియోలో పిఆర్ఏ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. పిఆర్ఏ ప్రోగ్రామ్ అంటే ఏమి, అది ఎందుకు చేస్తాము, ఎవరు చేస్తారు, దాని వల్ల ఉపయోగం ఏమి అనేటువంటి విషయాలు మొత్తం కూడా మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు పిఆర్ఏ ప్రోగ్రామ్ అంటే పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. ఈ ప్రోగ్రామ్ గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు అని తెలుగులో అంటారు. చాలా మంది మనకందరికి కూడా తెలుసు, కొంతమంది విద్యార్థులు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఒక్కోసారి. అదే విధంగా ఎవరైతే విద్యార్థులు వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్నారో, చదువుతున్నారో, వాళ్ళకనేసి ఈ రావెప్ రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ లో వాళ్ళు ఆ విద్యార్థులు అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ని వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం, ఈ ప్రోగ్రామ్ లో. అందువల్ల దీన్ని రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ అంటారు. అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వర్క్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు అనమాట, దాన్నే మనం రావేప్ అంటారు. ఈ రావేప్ లో వచ్చినటువంటి స్టూడెంట్స్ కోసము ఈ పిఆర్ఏ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఈ పిఆర్ఏ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఈ ప్రోగ్రామ్ లో రావేప్ అనేటువంటి ప్రోగ్రామ్ లో ఒక విలేజ్ కనెక్ట్ చేస్తారు. ఆ విలేజ్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు అంటే ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి దాంతో ఆ విలేజ్ యొక్క విస్తీర్ణం గానీ విలేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం డిస్కస్ చేస్తారు. ఎవరితో అంటే విలేజ్ లో ఉండేటువంటి రైతులు, అదే విధంగా పేరెంట్స్, రైతులు, స్టూడెంట్స్ మరియు సర్పంచ్ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సుని కండక్ట్ చేస్తారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విలేజ్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్మర్స్ తో స్టూడెంట్స్ చర్చిస్తారనమాట. ఫార్మర్స్ తో చర్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, అదే విధంగా డిస్కషన్ ఏ విధంగా వాటిని మనము ఏ విధంగా తగ్గించుకోవాలి, ఆ సమస్యలను మనం అధిగమించాలంటే ఎటువంటి పద్ధతుల్లో చేస్తే మనం ఆ సమస్యలను అధిగమించవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనకి ఇచ్చేటువంటి కేవీకే సార్ వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది విలేజ్ లో. అదే విధంగా మ్యాపింగ్ అండ్ ప్రోగ్రామింగ్, ఈ మ్యాపింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్ ఉద్దేశం అనమాట పిఆర్ఏ ప్రోగ్రామ్. అంటే విలేజ్ మనకి ఇచ్చేటువంటి గ్రామం ఏదైతే ఉంటుందో గ్రామము, ఆ గ్రామం యొక్క చిత్రపటం అనేది మనం నీట్ గా గీసి దాంతోనే మనము సబ్ డివిజన్స్ అనమాట అన్ని, అంటే స్కూల్ ఎన్నున్నాయి, కాలేజీ ఎన్నున్నాయి, గుడి ఉందా లేదా, నెక్స్ట్ మసీదు ఉందా లేదా, రంగానికి ఎంత భూమిని మనం కేటాయిస్తున్నారు విలేజ్ లో వాళ్ళు, ఎంత బీడు భూమి ఉంది, అదే విధంగా ఆకుకూరలు ఏమైనా పండిస్తున్నారా, హార్టికల్చర్ సంబంధించిన నర్సరీస్ ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ హాస్పిటల్ ఉందా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ మ్యాపింగ్ అండ్ ప్రోగ్రామింగ్ దాంతో స్కెచ్ చేసి నీట్ గా మనకి ఒక వ్యూ అనేది చూపిస్తారు అనమాట స్టూడెంట్స్. అంటే మనము మనకు ఉండేటువంటి సమస్యను తగ్గించుకోవడానికి మనం అన్నింటినీ కలిపి ఒక తోన సేకరించి చూసినట్లయితే మనకు ఉండేటువంటి సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు కూడా మనకి సాల్వ్ చేసుకునే విధంగా కనబడతాయి. సో అందువల్లనే ఈ మ్యాపింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విలేజ్, విలేజ్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, ఎంతమంది పీపుల్స్ ఉన్నారు, అంటే ఎంతమంది జెంట్స్ ఉన్నారు, ఎంతమంది లేడీస్ ఉన్నారు, మొత్తం ఎంతమంది, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాపర్స్ ఉన్నారు, సౌకర్యం ఉందా లేదా, అదే విధంగా హాస్పిటల్ సౌకర్యం ఉందా లేదా, అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది, నెక్స్ట్ మనకి విలేజ్ విస్తీర్ణంలో బావులు గాని చెరువులు గాని ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టూడెంట్స్ ఫార్మర్స్ దగ్గర నుండి గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసి వాళ్ళు నెక్స్ట్ కేవీకే వాళ్ళకి ఇస్తారు. ఈ సమస్యలంతా కూడా తగ్గించేదానికి కేవీకే వాళ్ళు ట్రై చేస్తారు. ఫార్మర్స్ తో ఈ చర్చ జరగడం కోసం అనేసి మాక్సిమం ఈ గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ అనేటువంటి ప్రోగ్రామ్ ని స్టూడెంట్స్ ద్వారానే జరిపిస్తారు, లేదంటే డైరెక్ట్ గా సర్పంచ్ ఫార్మర్స్ మధ్యనే జరుగుతుంది ఒక్కోసారి. ఇది జరగడం వల్ల మనం సమస్యల్ని ఈజీగా తగ్గించుకునేటువంటి ఛాన్స్ ఉన్నది. సో దిస్ ఈజ్ పిఆర్ఏ ప్రోగ్రామ్, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.